నొప్పిమాయం సర్జరీ దూరం నీ పెయిన్ బ్యాక్ పెయిన్ షోల్డర్ పెయిన్ ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. విశాఖ కిడ్నీ రాకెట్లో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. సర్జరీ తర్వాత బాధితురాలికి అనారోగ్య సమస్యలు వెలుగుచూశాయి. అలాగే విశాఖ కిడ్నీ రాకెట్లో భయంకరమైన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సర్జరీ తర్వాత బాధితురాలికి అనారోగ్య సమస్యలు వచ్చాయి, ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఈ కిడ్నీ రాకెట్ విషయంలో బాధితులందరూ కూడా బయటకు వస్తున్నారు. పేద యువకులు మహిళలను టార్గెట్ చేసింది ఈ ముఠా. ఓ మహిళను చట్టబద్ధంగా కిడ్నీ దానం చేయించారు బ్రోకర్లు. విశాఖ కిడ్నీ రాకెట్ బాధితుడు పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాడు. తనను పెందుర్తి పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించాడు వినయ్. తిరుమల ఆసుపత్రి యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇక మరోవైపు కేజీహెచ్ దగ్గర బాధితుడికి మద్దతుగా కాలనీ ప్రజలు ఆందోళనకు దిగారు. కేసు విచారణ నుంచి సీఐని తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ కిడ్నీ రాకెట్లో భయంకరమైన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి, ఒక్కొక్కరుగా బాధితులు బయటకొస్తున్నారు. ఈ ముఠా పేద యువకులు మహిళలను టార్గెట్ చేసినట్లు తెలిసింది. ఓ మహిళను చట్టబద్ధంగా కిడ్నీ దానం చేయించిన బ్రోకర్లు 8 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆపరేషన్ తర్వాత పైసా ఇవ్వలేదు, బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో 4 లక్షలిచ్చారు నిందితులు. విశాఖ కేంద్రంగా జరుగుతున్న కిడ్నీ రాకెట్లో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఒక్కొక్కరుగా బాధితులు వస్తున్నారు. ఇప్పటికే వినయ్ కుమార్ ఘటన తర్వాత మరికొంతమంది బాధితులు తమకు అన్యాయం జరిగింది, తాము కూడా మోసపోయాం, బ్రోకర్ల చేతుల్లో తమ అవయవాలను పెట్టి తీవ్రంగా నష్టపోయాం, అటు ఆరోగ్యపరంగాను ఇటు ఆర్థికంగాను కూడా సర్వనాశనం అయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన దగ్గర ఒక బాధితుడు ఉన్నారు. మీకు ఎప్పుడు సర్జరీ జరిగింది? మీకు బ్రోకర్లకు ఎవరెవరు మిమ్మల్ని కలిశారు? నాకు అజయ్ కుమార్, స్టార్టింగ్ అజయ్ కుమార్, తర్వాత ఇలియానా గారు, తర్వాత కామరాజు. ఈ సంవత్సరం రెండో నెల నాకు 16వ తారీఖు నేను డ్రింక్ చేసి పడుకున్నాను. మన మొదటి వాంబాయ్ కాలనీ అన్నా క్యాంటీన్ దగ్గర పడుకున్నాను. ఇలా చిన్న చిన్న విషయం వల్ల, మా ఫ్యామిలీతో చిన్న గొడవ వల్ల అన్నా క్యాంటీన్ దగ్గరకు వచ్చి పడుకుంటే నైట్ 11:30 వచ్చి వీళ్ళు అజయ్, ఇలియానా గారు, కామరాజు గారు వచ్చి, కామరాజు దూరంగా ఉన్నాడు, ఈ అజయ్ కుమారు, ఇలియానా గారు వచ్చి నా దగ్గరకు వచ్చి, ఏడు శ్రేణి ఎక్కడ ఉన్నామంటే, ఏం లేదు మామూలుగా చిన్న ఇంట్లో చిన్న గొడవ అయింది, దాయిస్తున్నాను, పడుకున్నాను అన్నాను. అంతే, శ్రేణి పద బయటికి వెళ్ళి ఏం తిందాం అన్నారు. అవసరం లేదండి, నా దగ్గర అమౌంట్ ఉంది, పక్కన షాపులు ఉన్నాయి, తింటానులేండి అని చెప్పాను. అది శ్రేణి మేము ఒకటే కదా అంటే, ఒక 3 సంవత్సరాల కింద మీరు మాకు తెలిసండి, ఈ మధ్యలో మీరెవరో నేనెవరో మీకు తెలీదు అని అన్నాను. అంటే తర్వాత కార్ షెడ్ దగ్గర దింపేస్తున్నారు రా శ్రేణు అన్నాను. తాగిస్తున్నాను కదా, కార్ షెడ్ దాకా మరి అలాగే కార్ షెడ్ వెళ్ళాలి కదా తినడానికి అనుకుని ఆటో ఎక్కాను. ఈలోపు అజయ్ 2-వీలర్ మీద మందు తెచ్చారు, నాకు మందు తీసుకొచ్చి ఇచ్చారు, నాకు కామరాజు గారికి ఇచ్చారు మందు, శ్రేణు కొమ్మని చెప్పి కామరాజుకి ఇస్తే కామరాజు తీసుకొచ్చి నాకు ఇచ్చారు. తాగు శ్రేణు, మరి మందు కోసం వెళ్తున్నా కదా అన్నా. లేదు తర్వాత నేను తాగిన రాజు తాగను కామ నాకు మానేశాను అనుకుని చెప్తే తాగిపించారు దగ్గరుండి, నేను తాగాను. తర్వాత రన్నింగ్లో వెళ్తుండగా నాకు కొద్దిగా టిఫిన్ కూడా చెప్పారు, మన అడవారం రోడ్లో కొద్దిగా టిఫిన్ చెప్పారు. తర్వాత నాకు అలాగ అలాగ వెళ్తుండగా ఎక్కడికంటే లేదు చిన్న పని ఉంది పెందూరు తెలిసి వచ్చేద్దాం శ్రేణు అన్నాను. ఎలాగ ఇంట్లో గొడవ ఉంది కదా, మేము ఇంటి దగ్గర ఉండవు కదా, పెందూరు తెలిసి వచ్చేద్దాం అన్నా. ఈలోపు నాకు పెందూరు తీసుకెళ్ళాక వీరవ్యక్తికి అప్పు చెప్పారు.
ఈలోపు మళ్ళీ తాగిపించారు నాకు రెండు సార్లు తాగిపించారు మందు నాకు ఈలోపు వేరే వ్యక్తికి అబ్జెక్ట్ చెప్పారు నాకు పెందుర్తిలో పెందుర్తిలో వేరే వ్యక్తికి అబ్జెక్ట్ చెప్తే ఆ వ్యక్తి బైక్ మీద తీసుకెళ్ళి హాస్పిటల్ ఉంది కదా ఆ హాస్పిటల్ తిరుమల హాస్పిటల్లో నాకు అడ్మిట్ చేశారు నైట్ 1 గంట అయిపోయింది నాకు అక్కడికి వెళ్ళాం వెళ్ళినట్టు నేను పడుకున్నాను పడుకుంటే మార్నింగ్ లేపడికి బాటిల్ ఎక్కిస్తున్నారు నాకు బాటిల్ ఎక్కిస్తుందంటే విసు చేశాను నాకు ఏంటి బాటిల్ ఎక్కిస్తే నాకు ఏంటి ప్రాబ్లం లేదు నాకు ఏంటి అవ్వలేదు నాకు మొన్నే కదా 24 అవర్స్ పెయిన్ అయింది నాకు ఎందుకు మళ్ళీ ఆపరేషన్ చేస్తా నాకు ఏంటి మళ్ళీ బాటిల్ ఎక్కిస్తానంటే ఏం లేదు అనుకుని ఈ వెళ్ళిపోయారు సిస్టర్లు వెళ్ళిపోయిన తర్వాత ఒక అరగంట పోయాక ఒక సిస్టర్ వచ్చి ఇండక్షన్ వేస్తారు బాటిల్కి బాటిల్కి ఇండక్షన్ అయితే అలా మత్తెక్కేస్తుంది నాకు మత్తెక్కేస్తుంటే తర్వాత నాకు ఒక డ్రెస్ మార్చారు మత్తులోనే డ్రెస్ మార్చారు డ్రెస్ మార్చిన తర్వాత నాకు లోనికి తీసుకెళ్లారు నలుగురు డాక్టర్లు ఉన్నారు అన్నమాట నలుగురు డాక్టర్లు ఉంటే నీ పేరేంటి అన్నారు నా పేరు శ్రీను ఏంటి అన్నారు శ్రీను అనగానే తర్వాత నాకు అలాగే మా అదే ఒక పేరు చెప్పాను ఈ లోపు నేను మళ్ళీ ఇండక్షన్ వేసాను అన్నమాట ఈసారి ఇక్కడ నరాలు చేశాను అన్నమాట ఇండక్షన్ వేసిన తర్వాత నీకు కోమలోకి వెళ్ళాను మళ్ళీ నాకు 18వ తారీఖు మార్నింగ్ తెలివచ్చింది 17వ తారీఖు అయింది 18వ తారీఖు మార్నింగ్ తెలివచ్చింది నేను అడిగాను లెగలా పొందుతున్నాను విసు చేద్దామంటే నా దగ్గర ఫోన్ కూడా ఫోన్ లాగేసుకుంటారు వెళ్ళంటే నా దగ్గర ఉన్న మొబైల్ లాగేసుకుంటారు లెగిసి విసు చేద్దామంటే నొప్పి వచ్చేస్తుంది బాగా ప్రయత్నంగా లెగలా పొంది సిస్టర్లు వస్తుంటారు బాటిల్ ఎక్కించుకుంటుండ్రు వెళ్ళిపోతుండ్రు వాళ్ళ పని చూసుకుని వెళ్ళిపోతుండ్రు నాకు నొప్పి వచ్చేస్తుంది లెగలా పొందుతున్నాను తర్వాత నాకు 19వ తారీఖు కొద్దిగా నాకు నడగడం లెగిసి ఓపుకు వచ్చి నడ్డం మొదలెట్టాం నడ్డం కొద్ది కొద్ది చిన్న చిన్న అడుగులు వచ్చి నాకు క్యాబ్ బుక్ చేసి మన ఇలియానా గారింటికి పంపించారు మా ఇంటికి కూడా పంపించి ఇలియానా గారింటికి వెళ్ళాం ఎక్కడుంటారు వీళ్ళంతా కామరాజు ఇలియానా వీళ్ళంతా ఎక్కడుంటారు మన కామరాజు ఇలియానా గారు కామరాజు వంబాయి ఈ ఇలియానా అజయ్ అని ఇద్దరు వ్యక్తులు మన కొమ్మాది దాటాక కుక్కల కంపెనీ లోనికి అక్కడ చిన్న విలేజ్ ఉంటుంది 4 ఒక 75 ఫ్లాట్ల లాగా ఉంటాయి గవర్నమెంట్ ఇచ్చిన విల్లులు అందులో ఉంటారు సార్ ఈ ఇలియానా గారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి నాకు ఏంటి ఇలా చేస్తారు నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు ఏటి అవ్వలేదు మా అమ్మ నాన్నదగ్గరికి వెళ్తే ఏటి అడుగుతారు ఏటి చెప్పాలి సమాధానం అంటే ఈలోపు అజయ్ వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చారు నువ్వు ఇష్యూ చేసావునుకో ఇంకోటి కూడా తీసేస్తాము ఏటి జాగ్రత్తగా ఉంటే లేదనుకో నీకు వేరే విధంగా ఉంటుందని అజయ్ నాకు వార్నింగ్ ఇచ్చారు నాకు భయపడి ఏడ్చుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన ఆర్లే ఇప్పుడు కూడా నేను ఆర్లాలో ఉంటాను సార్ మా ఇంటికి కూడా వెళ్ళట్లేదు నేను విసు దీనివల్ల తర్వాత వచ్చిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత అజయ్ 2-వీలర్ బైక్ ఒకటి ఒక 50,000 రూపాయలు తీసుకొచ్చి నాకు ఇచ్చారు సార్ ఖర్చులు గుంజుకొని ఇచ్చిన తర్వాత ఏటి అజయ్ ఏటి మాట్లాడుతున్నావు అజయ్ మీతో తర్వాత ఇష్టం అది ఇది అన్నారు ఏటి మాట్లాడుతున్నావు అజయ్ నాకు పోయింది ఏటి అజయ్ అన్ని మాట్లాడితే లేదు నువ్వు బయట తిరిగితే నీకు వేరే విధంగా ఉంటుంది చంపించేస్తుంది అది ఇది అని మాట్లాడుతున్నారు సార్ బయటికి రావద్దు బయటకు వచ్చినకు వేరే విధంగా ఉంటుందని నాకు బెదిరించారు సార్ నేను అప్పటికీ అలాగ ఉండిపోయిన తప్ప కానీ బయటికి రాలేకపోయింది సార్ నేను ఎప్పుడైతే వంబాయి కాలనీలో చూసాను వీడియో లైవ్ చూసిన తర్వాత వంబాయి కాలనీ నిన్న కూడా వచ్చాను సార్ నేను మాట్లాడదాం ఇది అవుతుందో అవుతుందో నాకు నమ్మకం లేక ఇంటికి వెళ్ళిపోయాను సార్ మళ్ళీ ఆర్లో వెళ్ళిపోయాను మీరు సర్జరీకి మిమ్మల్ని ప్రలోభపెట్టి మిమ్మల్ని బెదిరించి సర్జరీకి తీసుకెళ్లారు మీరు చెప్తున్నారు దానికి సంబంధించినంత వరకు మీకు డబ్బులు ఇస్తామని కానీ లేకపోతే ఇతర ఏమైనా అగ్రిమెంట్స్ జరిగినాయి మీ మధ్య మా దగ్గర అగ్రిమెంట్లు గట్టా ఇచ్చారు సార్ నేను ఎక్కడా సైన్ పెట్టలేదు కూడా హాస్పిటల్లో కూడా పెట్టలేదు వీళ్ళ దగ్గర కూడా నేను సైన్ పెట్టలేదు సార్ నాకు ఇలాగ బెదిరించి తీసుకెళ్ళి ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఇలాగే 12 లక్షలు ఇస్తానని చెప్పిన తర్వాత నేను మర్చిపోయిన విషయం మర్చిపోయింది మళ్ళీ ఇప్పుడు మన నాకు తీసుకెళ్ళి సర్జరీ చేశారు సార్ అంటే 3 సంవత్సరాల క్రితం మీరు బ్రోకర్లను కలిసారా లేకపోతే వాళ్ళే మిమ్మల్ని కలిసారా వాళ్ళే నాకు వచ్చి కలిసారు సార్ బ్రోకర్లో నాకు వచ్చి కామరాజ్ అన్నాడు నాకు ఫ్రెండ్ సార్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆటో లేసు ఆటో మీద ఫ్రెండ్ అనమాట నేను 3 ఇయర్స్ అయింది నేను మానేశాను తర్వాత నేను బొంబాయి నేను కుదరాత్లో బోట్కి వెళ్ళేవాడిని అవన్నీ చేసుకుండేవాడిని సార్ నా మట్టుకు నేను ఉండేవాడిని హ్యాపీగా ఉండే నా లైఫ్ అక్కడ ఒక 8 నెలలు ఉండేవాడిని ఇక్కడ 4 నెలలు ఉండేవాడిని అదిలా ఉండి హ్యాపీగా ఉండేది ఒక రోజు కామరాజు నేను 3 ఇయర్స్ బ్యాక్ డ్రింక్ చేసి ఇలా మాట్లాడుకుంటే ఆ విసు నాకు మొన్న తీసుకొచ్చి చేశారు సార్ నాకు సో మీ ఆర్థిక పరమైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇదంతా చేశాను కామరాజు చెప్తున్నాడు నాకు ఇలా చెప్పుకున్నాను సార్ ఏంటి ఎంతకాలం ఇలా కష్టపడతాము సొంత ఆటం ఉండాలి కదా అద్దాటం వేస్తుంది సార్ సొంత ఆటం అనేది ఉండాలి కదా అనుకుని అంటే కామరాజు ఆ విషయంకి అప్పుడు 3 ఇయర్స్ బ్యాక్ నాకు వచ్చిన సలహా ఇచ్చారు సార్ ఇలాగ మా దగ్గర ఇలియానా ఈ అజయ్ అనే కుర్రాడు ఉన్నాడు తీసుకొచ్చి మాట్లాడుతాను మాట్లాడించిన తర్వాత బోల్డ్ డబ్బు వస్తుంది ఇలా చేయాలన్న 3 ఇయర్స్ బ్యాక్ అప్పటికి నేను ఉగ్గిశాను అప్పుడే నాకు పట్టించుకోలేదు మళ్ళీ ఇక్కడ బోట్కి వెళ్ళిపోవడం నా మట్టుకుని కష్టపడడం రావడం ఇంట్లోకి వచ్చి అమ్మ నాన్న చూసుకున్నాం సార్ తర్వాత అది ఉగ్గిసిన తర్వాత మొన్న నాకు మళ్ళీ
ఇలా మందు తాగిపిచ్చి చేసేస్తా. ఇప్పుడు ఎలా ఉంది మీ ఆరోగ్య పరిస్థితి? ఎలా ఉంది ఆరోగ్యం పరిస్థితి అంటే నేను తినలా పొందుతున్నాను, కష్టపడలా పొందుతున్నాను. సర్జరీ కష్టపడలా పొందుతున్నాను. అసలు ఏమి ఎక్కడ నుంచి ఒక అరగంట నుంచి ఉంటే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది సార్ నాకు. సో సర్జరీ చేసినప్పుడు ఏం చెప్పారు డాక్టర్? నాకు ఏం చెప్పలేదు సార్. సర్జరీ చేసిన ప్రస్తుతం మన దగ్గరున్న బాధితుడు ఇస్తున్న సమాచారం ప్రకారం అతను ఒక సొంతంగా ఆటో కొనుక్కోవాలనుకున్నాడు. ఆటో కొనుక్కొని జీవనోపాధి సాగించాలనుకున్న తన ఆలోచనను తన స్నేహితుడైన బ్రోకర్ కామరాజ్తో పంచుకున్న సమయంలో మొత్తం ఈ కిడ్నీ సంబంధించిన రాకెట్ ముఠా బాధితుడి మీద దృష్టి సారించింది. బాధితుడిని మద్యం మత్తులో తీసుకెళ్లి సర్జరీ చేయించి కిడ్నీని కాజేసినట్టుగా దానిని వాళ్ళు లక్షల రూపాయలకు అమ్ముకొని కేవలం తనకు 50,000 రూపాయలు ముఠ చెప్పడమే కాకుండా బయట చెప్తే చంపేస్తామని బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారనేది బాధితుడి ఆరోపణ. ఇప్పటి వరకు ఈ ఏదైతే వినయ్ కుమార్కి సంబంధించిన ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఎన్టీవీని ఆశ్రయించిన మూడో బాధితుడితను ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. మరోవైపు ఈ రాకెట్కి సంబంధించిన మరికొంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏదైనా 3-4 వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి కార్పొరేట్ దందాతో చేతులు కలిపి నిరుపేదలను ఎక్కడైతే ఉంటారో బాంబే కాలనీలు కావచ్చు, లేకపోతే ఎక్కడైనా స్లమ్ ఏరియాస్ ఉంటాయి, స్లమ్ ఏరియాస్లో ఉన్న పేదలు యువకులందరినీ కూడా టార్గెట్గా చేసుకుని పెద్ద ఎత్తున ఈ కిడ్నీ రాకెట్ దందా నడుపుతున్నట్టుగా మనకైతే అర్థమవుతోంది. విశాఖలో ప్రస్తుతం ఇది చాలా సంచలనంగా మారింది. మరోవైపు పోలీసు యంత్రాంగం పైన కూడా ఆరోపణలు వస్తున్న తరుణంలో ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుంది? మొత్తం కేసులకు సంబంధించినంతవరకు మన దగ్గరికి వస్తున్న బాధితులందరూ వెనక ఉన్న కామన్ బ్రోకరేజ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళంతా బ్రోకర్లంతా 3-4 మాత్రమే ఉన్నారు. వాళ్ళ పేర్లే చెప్తున్నారు బాధితులంతా. వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకుని విచారించినప్పుడు మాత్రమే బాధితులు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కెమెరామెన్ శ్రీధర్ రవిచంద్ర, NTV విశాఖపట్నం.